ఫైనల్ కాలేదు అలాగని మనం తెలుగుదేశం బి టీం కాదు అని చెప్పి అంటే ఇంతకు ముందు అయితే పొత్తులు ఉంటాయి ఖచ్చితంగా పొత్తులతో వెళ్తామని అన్నది ఈయనే కదా అది ఆ మాట తర్వాత ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి అందుకే అంటున్నాను ఏమన్నా మళ్ళీ మారిందా రూట్ డ్రాప్ అవుదాం అనుకుంటా ఆయన చెప్తున్నాను కదా ఆయన వ్యూహం ఏంటో ఆయనకి నాగబాబు గారికి తెలియాలి అసలు నాకు తెలిసి నాగబాబు గారికి కూడా తెలుద్దు అనుకోను ఆయన కూడా అర్థం కాదు ఆయన కూడా అర్థం కాదు కాబట్టి మా అన్న లేదు ఆయన చెప్పారుగా మా తమ్ముడు ఏం చేస్తే అది ఆ రూట్ లోనే ఉండమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఒక్కడికి మాత్రం ఆయన వ్యూహం తెలుసు చంద్రబాబు కూడా తెలియదు నాదెళ్ల మనోహర్ కూడా తెలియదు అందరూ ఆళ్ళ నీళ్ళని తిడతారు కానీ పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటో పవన్ కళ్యాణ్ తెలుసు ఆయన వ్యూహం నాకు అర్థమైనంత వరకు ఏంటంటే మాక్సిమం సీట్లు ఎంత వరకు పార్టీకి సంబంధించి అంటే తన ఇమేజ్ తో బ్రతకాలి తెలుగుదేశం అయినా సరే అనేటువంటి రూట్ లో తీసుకెళ్లి మాక్సిమం సీట్లు ఎక్కువ బార్గెనింగ్ చేసుకుని తీసుకోవాలి కొంత పవర్ షేరింగ్ తీసుకోవాలన్న ఫీలింగ్ లోనే కనబడుతున్నారు అంతేగాని ఇండివిజువల్ గా చేసే క్యారెక్టర్ అయితే కనుక ఈ పార్టీకే నియోజకవర్గాల అభ్యర్థులు ఫైనల్ చేసి సీన్ లోకి ఇప్పుడు ఈ వారాహి యాత్ర అట్ట తీసుకెళ్లేవాడు అభ్యర్థులు తీసుకెళ్లట్లేదు కాబట్టి ఇప్పటికీ పొత్తు కోసమే ఆయన వెంపర్లాడుతున్నారు లేదా పొత్తులో బార్గెనింగ్ కోసం ఈ ప్రెషర్ పెడుతున్నారు అనేది కనబడుతుంది కానీ ఈయన ఇంకా ఫైనల్ చేసుకోలేదా లేదంటే చంద్రబాబు గారు ఫైనల్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉందా ఇద్దరికి మధ్యన ఫైనల్ కాలేదు చంద్రబాబు గారు ఏదో 15 ఇస్తానో 5 ఇస్తానో అని ఉంటారు ఈయన 50 కావాలనుంటుండొచ్చు ముఖ్యమంత్రి షేరింగ్ కావాలని పవన్ కళ్యాణ్ అడగచ్చు అట్లాంటిది వదిలేసేయండి మీకు మంత్రివర్గంలో ఇస్తానని ఉండొచ్చు ఎందుకంటే